ప్రజలు విష జ్వరాలు బారిన పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ పట్టణం 17వ కౌన్సిలర్ రాజు తెలిపారు. 17వ వార్డులో నగర పంచాయతీ సిబ్బందితో ఇళ్ల పక్కన ఉన్న తుప్పలు గడ్డిని చెత్తా చెదారంను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీ సిబ్బందితో చెత్తా చెదారంను తొలగిస్తున్నామని అన్నారు. నీటి తొట్టిలో మురికి నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే డెంగ్యూ మలేరియా వంటి రోగాల బారిన పడే అవకాశం ఉందని వార్డ్ కౌన్సిలర్ రాజు తెలియజేశారు. పట్టణంలో 17 వార్డులు శిశుమంది స్కూల్ ముందట ఈ డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న వర్షాకాలంలో విజృంభిస్తున్నారు కాబట్టి వాటికి పట్టణ పరిశుభ్రత భాగంగా ఈరోజు ఈ చెట్లు కుచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. వార్డు ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ డెంగ్యూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి కాబట్టి మన చుట్టూ పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని, నీరు ఆరోగ్యం కోసం మన పరిసరాలలో నీరు మురుగునీరు నిల్వ కాకుండా చూసుకొని ఇంటిలో మీ ఈ ప్రతి హౌజ్లో కానీ ఇది కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మంచి ఫ్రెష్ నీరు వాడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఈ వార్డు కౌన్సిలర్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.